అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్. 2024 లో ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గానీ లేదంటే పవన్ కళ్యాణ్ గానీ ఇద్దరిలో ఎవరైనా ఓకే మాకు. సో ప్రెసెంట్ వైసీపీ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అస్సలు నచ్చలేదు. అస్సలేం బాలి ఏది కూడా అంటే పొలిటికల్గా కానీ లేదంటే సోషల్ పరంగా కానీ ఏం కూడా నచ్చట్లేదు. ఎక్కువ ధర్నాలు అంటే రౌడీజమే నడుస్తుంది కదా. ఇప్పుడు అందరూ టీడీపీలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడంటే రౌడీజం లెక్కే ఉంది. ఎందుకంటే అసలు రీజన్ లేకుండా జైల్లో పెట్టారు కాబట్టి అందరూ అదే అంటున్నారు కదా. తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడుకి బాగా మద్దతు రావడం ఇవన్నీ చూస్తుంటే ఇంకా రౌడీజం నడుస్తున్నట్టే ఉంది. సో అందుకని అస్సలు నచ్చలేదు. టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయి వైసీపీని ఓడించడానికి అని ఆయన ప్రకటన. సో మీరు ఒకవేళ యుద్ధమే కావాలనుకుంటే నేను యుద్ధం ప్రకటిస్తున్నాను, ఈ యుద్ధంలో గెలిచేది మేమే అంటున్నారు పవన్. కలిసి చేస్తామంటున్నారు కాబట్టి ఏమైనా సరే కలిసే ఉంటామంటున్నారు కాబట్టి మేబీ అవ్వచ్చు. యుద్ధం చేస్తామనుకుంటే యుద్ధం చేయొచ్చు. స్టూడెంటా? జాబ్ చేస్తున్నా. స్టూడెంటే. మీరు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా స్టూడెంట్స్ కంటూ కొంత ఫ్యూచర్ కావాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పేరెంట్స్ ఎంతో ఎఫర్ట్ పట్టి చదివిస్తున్నారు, జాబ్స్ లేక ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ చదువుకు తగ్గ ఉద్యోగాలు లేకుండా. సో యాజ్ ఎ స్టూడెంట్గా మీరు ఏం కోరుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరు గెలిచినా కానీ యువతకి ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరు గెలిచినా కానీ జాబ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కే రావాలి అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే జాబ్ కావాలంటే ముంబైకో ఏ బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోవాలి అన్న సిచ్యువేషన్లో ఉంది. అయ్యో ఆంధ్రప్రదేశ్ ఇక్కడే ఉన్నారా బాబు అన్న సిచ్యువేషన్ ఉంది. సో ఏ స్టే ఎవరు గెలిచినా కానీ జాబ్ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉండాలి. ఐటీ కంపెనీస్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఎక్కువ వస్తే జాబ్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, స్టూడెంట్స్కి కొంచెం హోప్ ఎక్కువ ఉంటుంది. ఎంత చదివినా కానీ అదర్ కంట్రీస్కి కానీ స్టేట్స్కి కానీ వెళ్ళి జాబ్ చేస్తే ఇక్కడ ఉండి ఇంకా యూజ్ ఏమి ఉంటుంది. అదేదో స్టడీస్కి కూడా అక్కడికే వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది కదా. అలా ఉంది. అమ్మఒడేసినా సరే విద్యా దీవెన ఇవన్నీ కూడా నాట్ ఎట్ ఆల్ ఇవేమి సబ్జెక్ట్ కాదనమాట అసలు. ఎందుకంటే పేరెంట్స్కి ఒక హోప్ ఉంది, డబ్బులు వస్తున్నాయన్న ఇదే, కానీ స్టూడెంట్స్కి అయితే అందులో ఏ యూజ్ లేదు. ఇలా పథకాల పేరుతో వచ్చే ఫ్రీ మనీ అనేది ఎందుకు ఉపయోగపడట్లేదు అంటారా? లేదు లేదు, అస్సలు ఉపయోగపడట్లేదు. ఎందుకంటే స్కూల్ చదివే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందేమో అది ఇండైరెక్ట్గా చెప్పుకోలేం, కానీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే అస్సలు ఉపయోగం లేదు. ఎందుకంటే స్కాలర్ తీస్తారు. ఈ విద్యా దీవెన వసతి దీవెన అన్న పేరుతోని ఇయర్లీ వచ్చే స్కాలర్ మొత్తం తీస్తారు. ఎందుకంటే స్కాలర్ వచ్చే గవర్నమెంట్ కాలేజెస్కి అయితే మినిమమ్ ఇయర్లోనే 20,000 ఇలా స్కాలర్ వచ్చేదండి. ఎందుకంటే మంత్లీ వన్స్ పడేది వాళ్ళకి స్కాలర్, ఎంతో కొంత పడేదండి. ఎందుకంటే మా రిలేటివ్స్లో చాలామంది చదివారు కాబట్టి. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇయర్లీ వన్స్ విద్యా దీవెన వేసాను, వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ 20,000 అన్నారు, కానీ 15,000 వేస్తున్నారు. 15,000 కూడా మళ్ళీ 1K ఎగ్గొట్టేస్తున్నాడు. ఇంకా వసతి దీవెన విద్యా దీవెన వేసి ఏ యూజ్ ఉంది? పథకాలు వద్దు, భవిష్యత్ కావాలంటే. అంతే, పథకాలు అంటే ఇప్పుడు ఎంతవరకు చదువుతున్నామో అంతవరకే యూజ్ అవుతాయి. భవిష్యత్ అయితే మన ఉన్నంతకాలం భవిష్యత్తు ఉన్నట్టే కదా, అది నా ఉద్దేశం. అది ఎవరితో సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? ఎవరికైతే స్టూడెంట్స్ మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంది వీళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది. ఐటీ కంపెనీస్ని కానీ లేదంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఎక్కువ నాలెడ్జ్ ఎవరైతే ఉండి వస్తారో రాజకీయ నాయకుడిగా అతను వల్ల అయితే స్టూడెంట్స్ కానీ లేదంటే ఏదైనా సరే డెవలప్ అవుతుంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తుంటే కాబోయే యూత్ పాలిటిక్స్లోనికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నాయా? పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2020 పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమా లైఫ్ నుంచి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ లాస్ట్ టైం ఎన్నికల్లో ఫ్యాన్స్ ప్రభావం ఎక్కడ కనపడలేదు. బట్ ఈసారి ఫ్యాన్స్లో ఒక మార్పు వచ్చింది, పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడిగా ముందుకు రావాలి అంటే అందరం సపోర్ట్ చేద్దామనే ఒక ఆలోచన యూత్లో వచ్చింది అనుకుంటున్నారు? వచ్చింది, అందరికీ వచ్చింది. ఆ యూత్కే కాదు మ్యాక్సిమం, ఎందుకు మా పేరెంట్స్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, అలానే చాలా ఫ్యామిలీస్ అనుకుంటాయి. మ్యాక్సిమం అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు. ఏమనిపిస్తుంది ప్రజెంట్ పాలిటిక్స్ చూస్తుంటే? ప్రజెంట్ పాలిటిక్ అండి, జగన్ వచ్చి చాలా చండం అయిపోయిందండి. ఆ జగన్ గారు లేకుండా ఫస్ట్ టైం ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్నాడు. అనేక పెద్ద మనిషి ప్రతి ఒక్క విషయంలో కూడా అందరినీ కూడా
వ్యతిరేకంగానే చూస్తున్నాడు. కులాల బట్టి మాట్లాడడం, కులం బట్టి బిహేవియర్ చేయడం, ఇతను ఎక్కడో ఏదో తప్పు చేయాలని అనిపిస్తే ఇంకొక దగ్గరికి వెళ్ళి పారిపోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి జైల్లో పెట్టించడం, పెట్టించి దమ్మును మగాడైతే ధైర్యంగా అక్కడ ఉండి ఇక్కడ ఉండి మన ఏపీలో ఉండి జగన్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాలి. ఎక్కడికో విదేశాలు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడిని ఇక్కడ అరెస్ట్ చేయిస్తే అది అంతవరకు కరెక్ట్. అంటే చంద్రబాబు గారిని ఇప్పుడు సిఐడి లాంటి దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి అనుకోవట్లేదా? వైసీపీ వైఖరి వల్ల జరిగింది అది. సో నిన్న మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కష్టకాలంలో చంద్రబాబు గారి కుటుంబానికి సపోర్ట్గా నిలిచారు. టీడీపీని మన పవన్ కళ్యాణ్ గారు కలడం మంచిదండి, ఎందుకంటే మూడు విభాగాలుగా ఓట్లు చీరిపోతాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారనుకోండి, ఏకగ్రీవంగా అతనైనా అవుతాడు ముఖ్యమంత్రి, ఇతనైనా అవుతాడు ముఖ్యమంత్రి. లేదు ఈ కోతి దెబ్బలాడుకుని రొట్టి కుక్క కప్పు చెప్పేటట్టు అలా అయిపోద్ది అనమాట. అందుకే వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడమే కరెక్ట్ నా మా అభిప్రాయంలో. రైట్ డెసిషన్. మరి 2024లో ఎవరికి ఎన్ని సీట్స్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అంతవరకు నాకు అవగాహన లేదండి, లేదు. సో వైసీపీకి టఫ్ ఉంటుందంటారా? టఫ్ ఉంటుందండి, ఈ సంవత్సరం మాత్రం ఉంటుంది. అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్కి భలే టఫ్ ఉంటుంది, అలా ఉండాలని కోరుకున్నాం అందరూ. అందులో పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు, అతను కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇంతవరకు మనకి ముంచుతాడు కదా. అంటే ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇక్కడ జనసేన సింగిల్గా పోటీ చేయట్లేదు. అయినా సరే ఒకవేళ జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చాయనుకోండి, అతనే అవకాశం ఉంటుంది కదా ముఖ్యమంత్రిగా అవ్వడానికి. వస్తాయండి ఈ పొత్తులో కూడా ఒకవేళ ఈక్వెల్ సీట్ ఓట్లు అంటే గ్రూ దీన్ని బట్టి అయినా సరే అతనికి మెజార్టీ వస్తుందండి. మెజార్టీ అయ్యేటప్పుడు పెద్ద రకంగా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి పదవి. లేదు ఒక ఛాన్స్ అతనికి ఇద్దామని అతను పెద్ద మనసుతో ఒప్పుకున్నారనుకోండి, తననైనా సీఎం చేస్తే బాగుంటుంది. ఇద్దరు షేర్ చేసుకోవాలంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నా మన ఏ ఆంధ్రప్రదేశ్కి అంత మంచి చేయాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు పిల్లలంటే పిల్లల వరకు కరెంటు బిల్లు ఎంత పెంచాడండి, కరెంటు బిల్లు తగ్గిస్తానన్నాడు, ఆడపిల్లలకి భరోసా అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు, ఏది లేకుండా అయిపోయిందండి. ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరిని ఈ డబ్బులు వేసి మనుషుల్ని బద్దకొస్తులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అది కాకుండా మనకి ఇప్పుడు కరెంటు బిల్లు పేదరాదా 1000 వస్తే కట్టుకోలేదు. ఇప్పుడు ఆ విషయంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కరెంటు బిల్లుల కోసమని ఇవన్నీ అవగాహన పెట్టుకొని ఒక ఇప్పుడు పప్పులు ఉప్పులు అన్నీ రేట్లు పెరిగిపోయి ఇవన్నిటిలోనే అవగాహన పెట్టుకొని చంద్రబాబు నాయుడైనా పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు కూడా వాటి మీద కొద్ది ఫోకస్ పెడితే వాళ్ళని గెలడానికి 100% అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వెళ్తాడు అంటే ఆడవాళ్ళు ఫ్రీ, బస్సు ఫ్రీ అన్నాడు, మూడు సిలిండర్ ఫ్రీ అన్నాడు. నెక్స్ట్ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి బస్సు ఫ్రీ, నెక్స్ట్ 20 సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిందే 6000 ఇస్తున్నాడు. అదే జగన్ చంద్రబాబు నాయుడు 2000 ఇస్తున్నాడు అమ్మా, రైతులకి అందుబాటులో ఉండి అమ్మా చంద్రబాబు నాయుడు. ఎక్కడికి రేట్లు ఫ్రీ, రేట్లు అన్నీ ఎక్కువే, పెట్రోల్ రేట్ అంతకుముందే రేట్లు తక్కువ రేటు, చంద్రబాబు నాయుడు 60 రూపాయలు ఉండేదమ్మా రేట్లో, ఇప్పుడు అంటే 100 రూపాయలు. ఎక్కడ చూసి రేట్లు ఎరిగిపోయినాయి, కాయగూరలు కొనుక్కోలేపు, రోజుకి 300 కూలీ తెచ్చుకొని మేము ఎక్కడ పెద్దామా, మేము మన 300 కూలీ తెచ్చుకుంటామా, నూనె ప్యాకెట్ 120-150 ఇంకెక్కడ కొంతాం, అంటే చాలా ఇబ్బంది ఉందాము ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, అది చాలా బాధాకరం అమ్మా. ఇంకా ఆ వయసులో అతన్ని అరెస్ట్ చేయండి తప్ప పద్ధతి కాదు. రమ్మంటే అతనే వెళ్తాడు కదా, అరెస్ట్ చేసి రాత్రి తీసుకెళ్ళి పని వచ్చిందమ్మా. ఎందుకమ్మా అంత టైం ఏముంది, అతను రమ్మంటే అతను వెళ్తాడు కదా, రాడా తప్ప అన్నయ్యం అమ్మాది. ఆ వయసులో ఉన్న అతను అన్నయ్యం, మనకాయ మన తండ్రి కానీ అన్నయ్యం, అది మన తండ్రి వయసు. మీ వయసు ఎంత ఉంటుంది? అదా 57 అమ్మా. అంటే మీరు చాలాసార్లు ఓట్లు వేసి ఉంటారు, అయితే చంద్రబాబు గారు ఈ తప్పు ఈ స్కామ్ చేసి ఉంటారు అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? చేయాలంటే ఎప్పుడో చేసుకున్నామా, మాత్రం 5 సంవత్సరాలు అవ్వలేదు, ఈ 3 సంవత్సరాలు ఈ జగన్ వచ్చి ఇన్ని ఇబ్బందులు పెట్టాడు. అదే చంద్రబాబు 14-14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏ రిస్క్ అని అంతేటమ్మా, ఎక్కడా లేదు. అలాగే ఇందులో చేస్తాడు నమ్మకం నాకు లేదమ్మా, ఏదో కావాలని చెప్తాను, ఎలా వచ్చింది ఎలా కదా, ఎలాగో అట్టపోతే ఆ పార్టీ నింద అయిపోయి బాగుంది కదని, చదవాలని ఆ పార్టీ నింద అయ్యాలి కదా, ఈయన ఎలాగో జగన్ జైలుకి వెళ్ళినా ఈడీ జైలుకి తోలిచి మంచి కదా, చదవాలని జగన్ చేసి కుట్ర. నిన్న మరి జైల్లో ఉన్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు. కలిస్తానమ్మా, పవన్ జగన్ పోతాడమ్మా, వాళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చదవాలని కలిస్తే పవన్ పోతాడు. మహాచర్య ఋషులు కూడా వెళ్ళిన కష్టం, ఎవరికి కష్టం అవుతుంది, జగన్కే కష్టం, వాళ్ళిద్దరు కలిసా. అంతకుముందు జగన్ వల్లే పోండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వల్ల
అంతకుముందు చిరంజీవి వాళ్ళు పోండు మన పనకాలు వెళ్ళిపోండు ఈసారి ఇద్దరు కలిసారు కాబట్టి ఏకం దమ్ గట్టిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉంది అమ్మా, పవన్ కళ్యాణ్ జనం పవన్ కళ్యాణ్కి అభిమానులు. పవన్ కళ్యాణ్ సింగిల్ అయితే రాలేడమ్మా. సింగిల్ అయితే జనసేన కష్టమా? కష్టమే, జనసేన కష్టం అమ్మా సింగిల్ అయితే. అని చేత ఇద్దరు కలిసి గట్టుకుంటుంది. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నిర్ణయం కరెక్ట్ కొట్టాలమ్మా. పవన్ కళ్యాణ్ ఏంటానికి చెప్పలు కొట్టాల. పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్, మంచి ఇది ఉంది ఏమిటి కేరళీడు. కానీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అనుకోండి పవన్ సుఖలేక జగన్కి, జగన్ సుఖలు చూపించాడు. సో ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఏమనిపిస్తోంది? చంద్రబాబు గారి అరెస్ట్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్ గారి పొత్తుల స్టేట్మెంట్ కావచ్చు, వైసీపీ 2024లో సింహానికి తోడేళ్ల గుంపుకు మధ్య జరగబోయే పోటీ అంటుంది. సో యాజ్ ఎ సీనియర్ సిటిజన్, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా మీరు ఏం చెప్తారు? ఏదైనా ప్రస్తుతం రాజకీయం అనేది చాలా అతి దౌర్భాగ్య పరిస్థితుల్లో నడుస్తూ ఉంది అని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఎందుకంటే పరిపాలన అనేది ఒక అవకాశం ఎవరికైనా కలుగుతుంది, దాన్ని వినియోగించుకోవాలి. కానీ ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షం వాళ్ళని ఖర్చు సాధింపు చర్యగా వాళ్ళ మీద ఆపాదన చేసేసి జైలు చేయటం అనేది చాలా దుర్మార్గతమైన అంశంగా భావిస్తూ ఉన్నాను. అంటే పాలిటిక్స్లో ఉన్న విషయం సాధారణమైనప్పటికీ కూడా అతను చాలా విజనరీ పర్సన్ చంద్రబాబు నాయుడు. తర్వాత అతను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఉన్నాడు, ఎన్నో రకాలుగా ప్రజా ప్రయోజనాలు కలిగిన పనులు చేస్తున్నాడు. అందులో ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఎంతవరకు అతను నేరం చేశాడా లేదా అనేది సంపూర్ణమైన విషయాలను బయటకు తీసుకుని చేయాలి అని నేను మేము అనుకుంటున్నాం. అతను దీనికి ఎవరు బాధ్యులు? సీఎం ఏ రకంగా బాధ్యులు అవుతాడు? తన ఆఫీసర్స్ ఉంటారు అండర్లో, కలెక్టర్స్ ఉంటారు, ఇతరత్ర పెద్ద పెద్ద ఫైనాన్షియల్ డెవలప్మెంట్ సెక్షన్లో ఎంతోమంది ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. ఇతను నేరస్తుడు, 300 కోట్ల పైన ఎంతో అతను తస్కరించాడు అని చెప్పడం అనేది రుజువేంటి? అది ఎంతో నిర్ధారణ జరిగి ఉండాలి. అందులో ఆషామాషిగా అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం సరికాదు. తర్వాత అది కక్షాధం చర్యగా మాత్రమే జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. కష్టకాలంలో టీడీపీకి ఒక మంచి మిత్రుడుగా పవన్ కళ్యాణ్ తోడయ్యారని టీడీపీ అంటోంది. నిన్న ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, టీడీపీ జనసేన కలిసి వెళ్తాయి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిరోహిస్తారు అనేది మాకు ఇక్కడ సబ్జెక్టు కాదు, ముఖ్యం కాదు, కేవలం వైసీపీని దించడమే మేము టార్గెట్గా పెట్టుకున్నామని. సో నిన్న పవన్ గారి స్టేట్మెంట్ మీకు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి, ఆయన చాలా నిష్కలషంగా ఉన్నాడు. ప్రస్తుతం అతని తాలూకు సంభాషణ చాతుర్యం కానీ, అతని ప్రకటనలు కానీ, అతను తీసుకున్న భావాలు కానీ, అతను ఈ తెలుగుదేశం పార్టీతో సమ్మేళనమయ్యి రాజకీయంగా ముందుకు పోరాటానికి వెళ్దామన్నది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? చంద్రబాబు గారి అరెస్ట్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్ గారు 2024లో టీడీపీ జనసేన కలిసి వెళ్తోంది, ఇక మీరు యుద్ధం కోరుకుంటే కనుక యుద్ధం ప్రకటిస్తున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే జనాలు అందరికీ న్యాయం ఎటువంటి జరగాలని కోరుకుంటున్నాం మేము. అదేండి, ప్రజెంట్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? మీకు అందుతున్న పథకాలు కానీ ఏమైనా? పథకాలన్నీ పర్వాలేదండి, ఎవరికి 10,000 వేస్తాను జగన్, పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదండి. మీ అభిప్రాయం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాగుంది చెప్పలేమండి, అది ఓట్లేసిన బట్టి ఉంటుంది. మీ మనసులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు గెలిచిందండి, మన చంద్రబాబు నాయుడు వస్తారని నాకు నమ్మకం. అది నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటన అనేది రైట్ టైంలో తీసుకున్న డెసిషన్ అంటారా? అది జరిగింది. అది ఇప్పుడు మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీకి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నారా? టఫ్గా ఉంటుంది, ఇద్దరు ఒకటే ఉంటారు కదా ఇప్పుడు, టఫ్గా ఉంటుంది. ఇద్దరు పవన్ కళ్యాణ్ వేస్తారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇద్దరు ఒకటే ఉంటారు కదా, కనపడం సరే చంద్రబాబు నాయుడు వస్తారని నమ్మకం. మీ అంచనాకి ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి ఎన్ని సీట్లు వాళ్ళకు రావచ్చు? ఒక సింగిల్గా పోటీ చేస్తుంది కాబట్టి వైసీపీకి ఎన్ని రావచ్చు అంటే ఐడియా లేదు చెప్పలేదు. అంచనాకి మీకు ఐడియా చెప్పలేదు. జనసేన ఇండివిజువల్గా పోటీ చేస్తే కనుక మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం? ఇండివిజువల్ చేస్తే జగన్ వస్తాడు, అందులోనే నో డౌట్. సో ఇప్పుడు
ఇప్పుడు కలిసి చేస్తున్నారు కాబట్టి మేబీ మారిపోవచ్చు నెక్స్ట్. ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఏమనిపిస్తోంది? పేపర్ చూస్తుంటే వాళ్ళ అరెస్ట్ వీళ్ళు తిట్టుకోవడాలు ఇవే ఇవే నడుస్తున్నాయి, ఏమనిపిస్తుంది? ఏమైనా చేంజ్? చట్టం అందరికీ సమానమే, చట్టాన్ని మనం గౌరవించాలి, చట్టానికి లోబడి అందరూ కూడా నడుచుకోవాలి. అది ఈ పాలిటిక్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు పోతుంటారు, వాళ్ళ స్వలాభాల కోసం ఎలాంటి దుర్వినియోగ పనులు కూడా చేయకూడదు. అంటే చంద్రబాబు గారి అరెస్ట్ని మీరు ఏమనుకుంటున్నారు, అంటే అక్రమ అరెస్ట్ అనుకుంటున్నారా, లేదంటే స్కామ్ జరిగింది కాబట్టి దర్యాప్తు సంస్థలు ఆయన్ని జైలుకి పంపించేయాలనుకుంటున్నారా? కోర్టు ఏదైతే నిర్ణయించిందో అన్నీ పరిశీలించి నిర్ణయించింది. వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు మరియు చంద్రబాబు నాయుడు గారి యొక్క వాదన కూడా డైరెక్ట్గా విన్నది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆయన కూడా చట్టాన్ని గౌరవించి దాన్ని హ్యాట్సాప్ చెప్తూ ఆయన జైలుకి వెళ్ళారు. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అది ఇప్పుడే ఎవరో చెప్పలేము. అంటే నిన్నటితో ఒక క్లారిటీ వచ్చింది జనాలకు కూడా. ఇప్పటి వరకు జనసేన టీడీపీ వైసీపీ మధ్య ఒక టఫ్ కాంపిటీషన్ నడుస్తుందేమో అని, బట్ వైసీపీని ఓడించడానికి ఏపీ ఫ్యూచర్ కోసం మేమిద్దరం కలుస్తున్నామని నిన్న పవన్ గారు ప్రకటించారు కదా. ప్రజెంట్ ఉన్న ఇద్దరు ప్రతిపక్షం అధికార పార్టీ వారు కూడా అందరూ కూడా జనాలను మభ్యపెట్టి వాళ్ళకు ఉన్నటువంటి పథకాలని వాళ్ళు ఎర్రగా చూపించి వాళ్ళకున్న అవసరాలను ఎన్నో డబ్బు సంపాదించుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏం చేయాలి, ఫ్యూచర్లో ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, గవర్నమెంట్ నిర్ణయాలు ఎలా ఉండాలి, 140 కోట్ల జనాభాలో అసలు మనం ఎంతవరకు నిలబడాలి అని స్వచ్ఛందంగా నిలబడి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే పనులే చేయాలి. అంతేగాని వాళ్ళ ఒక యాటిట్యూడ్ కోసం, వాళ్ళ పాలసీల కోసం వాళ్ళు ఏదో జనాలను ఎర్రేసి ఆ పథకాల కోసం వాళ్ళని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టుగా నటించి ఈ పథకాలు పెట్టి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది, పార్లమెంట్లో కూడా చెప్తున్నారు, పథకాలన్నీ కూడా తీసేయండి, దానివల్ల బోల్డ్ నష్టం కలుగుతుంది. ఈ అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో అటెండర్ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదువుకొని ఉండాలి, కానీ రాజకీయ నాయకులకు అలాంటిది ఏమీ లేకపోవటం, క్వాలిఫికేషన్ లేకపోవటం, కంపల్సరీగా వాళ్ళ జీవితకాలం వాళ్ళు ఉద్యోగస్తులుగా వస్తున్నారా రాజకీయ నాయకులుగా వస్తున్నారా తెలియట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ 10th క్లాస్ చేస్తే వాడేమో ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ తీసుకుంటాడు, వీళ్ళు జీవితకాలం పెన్షన్ తీసుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలని ప్రభుత్వానికి ప్రజలకి అందుబాటులో ఉండగా నడిపించాలి. పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూడా కింద స్థాయి సర్పంచ్ కాడి నుంచి కూడా పార్లమెంట్ వరకు కూడా అందరూ కూడా, అంటే ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ పర్సనల్ పాలసీతోనే వెళ్తున్నాయంటారా, ప్రజల కోసం ఆలోచించే పార్టీలే లేవంటారా ఏపీలో? ప్రజల కోసం చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు, కులాలు మతాలను అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ నడిపిస్తున్నారు. సో 2024లో ఒక చేంజ్ అనేది ఏపీ పాలిటిక్స్లో రావాలి అనుకుంటున్నారు? ఎస్, 100% వస్తుంది, అది మనందరం కూడా త్వరలో చూస్తుంటాం. ఆ మార్పు ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఆ మార్పు ఏంటంటే ముందు ప్రజల్లో రావాలి, ఓటు కొనుక్కుంటున్నాను అనేది ఉండకూడదు, ఓటు నేను స్వతంత్రంగా వెళ్ళి వేస్తున్నాను, నాకు నచ్చిన లీడర్నే ఎన్నుకుంటున్నానని ప్రజల్లో రెవల్యూషన్ రావాలి. వాలిడ్ పాయింట్ చెప్పారు సార్. గతంలో కూడా టీడీపీ చేసినటువంటి అవినీతిని కావచ్చు, వాళ్ళ పాలసీలు నచ్చక నేను అప్పుడు వ్యతిరేకించాను, ఇప్పుడు వైసీపీతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దోపిడీ కన్నా టీడీపీ నాకు బెటర్ అనిపించింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నానని పవన్ గారు తన క్లారిటీ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి చూస్తుంటే అసలు ఏం నడుస్తుంది? పవన్ గారికి ఎంత మెజారిటీ ఉంది, రేపు ఆయన ఎక్కడ పాలసీలో ఎక్కడ పోటీ చేస్తాడు అనేది ముందు ఆయన నిర్ణయించుకొని తర్వాత మిగిలిన ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తారనేది ముందు ఆయన స్టాండ్ అవ్వాలి, తర్వాత మిగిలిన పార్టీలు ఎంతవరకు వెళ్తుంటాయనేది వాళ్ళు తెలియదు. అంటే మొన్న వైజాగ్లో వారాహి యాత్రలో కూడా నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరంతా ఒక మార్పుతో నన్ను గెలిపించండి, ఏపీ భవిష్యత్తు నేను చూపిస్తాను అన్నారు. ఇప్పుడు పరిస్థితుల ప్రభావమో ఇలా మారుతూ పొత్తుతో వెళ్తున్నాను అని చెప్పారు, అంటే ఈ రకంగా జనసేన ఇండివిజువల్గా వెళ్తే బాగుండు అనుకుంటున్నారా, నిన్న పవన్ గారి ప్రకటన నిర్ణయం కరెక్టే అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా పూర్తి మెజార్టీతో చేసుకుంటే ఆ ప్రజల్లో విశ్వాసం ఉంటేనే వాళ్ళ ప్రభుత్వాన్ని నడపగలుగుతారు. అట్లాగే గత ప్రభుత్వానికి మంచి మెజార్టీ వచ్చింది, అలాగే పవన్ గారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా మంచి మెజార్టీ తెచ్చుకొని ప్రజల్లో మన్ననలు పొందాలి. అంతేగాని వేరే వేరే పాలసీలు పెట్టి వేరే వేరే కులాలు మతాలను అడ్డం పెట్టుకొని సినీ గ్లామర్ మీద లేకపోతే ఇంకేదన్నా నేను ఆయనతో ఉంటాను ఈయనతో ఉంటాను అని కాదు, నీ స్టాండ్ ఏంటి, నువ్వు ప్రజలకు ఏం చేయలేనో నీ మేనిఫెస్టో ప్రకారంగా నువ్వు ముందు చెప్పు, తర్వాత టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు చెప్తారు, తర్వాత వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఎలా ఉందో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు